మిస్టర్ పెంటయ్య 15 ఏళ్ల క్రితం ఇదే డాబా మీద నేను ఏమంటున్నాను ఎదగాల్సింది పెరగాల్సింది హైట్స్ కు వెళ్ళాల్సింది యు అండ్ మీ అన్నానా ఇప్పుడు యు అండ్ మీ అన్నా ఆ నాడు ఆ హిట్లర్ ప్రపంచాన్ని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఈనాడు ఈ హిట్లర్ రాఘవయ్య దాచినపల్లిని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు కరెక్టే ఊళ్ళో ఉన్న ఎర్రిగోళ్ళన్నీ మన చేతుల్లో సిక్కి బక్క సిక్కిపోయాయి మనం మాత్రం బ్రహ్మాండంగా పరిసిపోయాం అండర్స్టాండ్ అయ్యో మనసు మీద పొరు పట్టుకొచ్చానండి సొమ్ములు అడిగి పొరు పెట్టరా అదే లేదండి ఇది మా గూడెం పరుపు అండి గిద్దడి గింజలు కొలితే చాలు దీనికి ఏ రాయ్ గూడెం పరుపు అంటున్నావు ఉప్పు చేపల వాసన కొట్టేకెళ్దేమో ఓ పంచే దాన్ని తీసుకెళ్లి సోపుతో శుభ్రంగా స్నానం చేయించి మంచం మీద పెట్టు ఏట్రా అండర్స్టాండా స్టాండేనండి అయ్యారా రాఘవయ్య ఈ ఊళ్ళో మనం ఎలాంటి అదవు పని చేసినా అడిగే నాదు లేడు సి మిస్టర్ పెంటయ్య ఎదురు అడిగేవాడే కాదు ఈ హిట్లర్ రాఘవయ్య సర్పంచ్ గా ఉన్నంత కాలం ఎదురు తిరిగేవాళ్ళేడు ఎదురు చెప్పేవాళ్ళేడు ఎప్పటికీ రాడు ఇదిగో మొండ ఆట నాది బెల 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 కరణం గారు ఆట కొట్టేశారు మనసం గారు మీ ఆల్ కౌంట్ అయ్యా 20 30 40 ఎవరయ్యా నువ్వు పేక ముక్కలని నేలపాలు చేశావు పసివాళ్ళు చదువు నేర్చుకోవాల్సిన పళ్ళు పేకాడుకోవడం నేరమే కాదు పాపం కూడా ఏమిటయ్యో మాకే నీతులు చెప్తున్నావు ఊరి కొత్త మొహల్లా ఉన్నావే ఎవరు నువ్వు నేను ఈ ఊరి కొత్త వాణ్ణి కాదు పాతవాణ్ణి గూడెంలో సీతాల కొడుకు రాముని ఈ క్షణం నుంచి మీరు ఇక్కడ పేకాడడానికి పశువులు కట్టి పాడు చేయడానికి వీల్లేదు ఒడ్లు కాసుకున్న వాడు పట్నం వెళ్ళొచ్చింది మాత్రాన పెద్ద గొప్ప అనుకున్నావా మేము ఇక్కడ పేకాడుకుంటాం చీకర పడ్డాక మందు కొడతాం అందుకే ఊరికి పెద్ద దిక్కైన రాఘవయ్య గారు ఒప్పుకున్నారు మధ్య నువ్వెవడు రా వద్దండానికి అవును అక్కడ రాఘవయ్య గారి గొడ్లు ఇక్కడ వీళ్ళు ఆ పక్కన మా పిడకలు చాలా కాలం నించున్నాయి కాదండానికి నువ్వెవడు అయి నేనా ప్రభుత్వం వారి చేత ఈ స్కూల్ కొత్తగా నియమించబడ్డ మాస్టర్ని అందుకే అధికారంతో చెప్తున్నాను రేపటి నుంచి ఇక్కడ మీ ఆటలు సాగడానికి వీల్లేదు రాఘవయ్య గారు అయినా సరే ఆ దేవుడు అయినా సరే గుడ్డు గోదా ఇక్కడ ఉండడానికి వీల్లేదు మళ్ళీ ఇక్కడ మీరు గాని పశువులు గాని కనిపించారో జాగ్రత్త వినండి ఎంత పంతులైతే మాత్రం రెండు రాఘవ గారితో చెప్దాం వాట్ 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 ఏం కారణం ఆ రావుడు గారు మిమ్మల్ని నానా మాట్లాడతాడా ఈ ఇట్లా రాఘవయ్య గొడ్లని అక్కడ కట్టకూడదని కారు కుట్టలకు వస్తాడా డామ్ ఇట్ మీ గొడ్లనే కాదండి నానా మన పిడకల గొప్పలు కూడా అక్కడ ఉండడానికి వీల్లేదు అన్నాడు అంటాడు అంటాడు అసలు ఇంతకీ వాళ్ళమ్మ మీ ఇంట్లో పాసి పని చేస్తూ బతికే మనిషిని మర్చిపోయి ఉంటాడు అసలు దీని గడ్డడితే ఆడి బుద్ధి వస్తుంది ఏమే సీతాలు నీ కొడుకు కళ్ళు నెత్తిరెట్టుకుని ఊళ్ళో దిగేట వాడు వచ్చాడు వాడి కొమ్ములు వచ్చాయి ఏమే మీకింత గంజి పోసి మెతుకులు వేసే నన్ను నానా మాట్లాడే చూడు వాడింకా అలాగే ఉంటే మీరంతా అడుక్కు తినిపోతారు ఈ హిట్లర్ రాఘవయ్య చెప్పు కింద నల్లులో నలిగిపోతారు జాగ్రత్త ఈ రాము కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళకి ఇక తీనాడు పట్టదు రాఘవయ్య గారు అమ్మా చూపు ఇక్కడ పడి గది అమ్మా నువ్వు ఇంటికెళ్ళి గది అమ్మని ఇంటికి తీసుకెళ్ళి రేపటి నుంచి ఇక్కడ గుడ్డు చాకరీ చేయడానికి మీరు రావట్లేదు వెళ్ళండి దాగండి అలాగా ఏది పనులు చేయక్కర్లేదా ఏదో పెద్ద పెద్ద ప్రతిపాదనలు తీర్మానాలు చేసేస్తున్నావు మరి పనులు చేయకపోతే సత్యన్ని బాబు ఈ రాఘవయ్య గారి దగ్గర తీసుకున్న అప్పు ఎవడు తీరుస్తాడ్రా ఎవడు తీరుస్తాడ్రా నీ బాబు చేసిన అప్పు అప్పు చేసిన 1000 రూపాయల అప్పుకి జీవితాంతం మా నాన్న మీ పొలంలో పనిచేశాడు ఆ తర్వాత ఇన్నేళ్లు మా అమ్మ చెమటోటి శ్రమ పడింది పసితనంలో నేను ఒళ్ళు నుంచి పనిచేశాను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా యాది రక్తం ధారపోసి ఇంటి చాకరీ చేసింది ఇంకా మీ అప్పు తీరలేదంటారా చదువు రాదు జ్ఞానం లేదు తలెత్తరు ఎదురు చెప్పరు అని బ్రతుకంతా బానిసలుగానే ఉంచుదాం అనుకుంటున్నారా రాఘవయ్య గారు వయసు మళ్ళినా మా నాన్న చేసిన సేవకి కిరాయి కట్టండి అనారోగ్యంతో కూడా మా అమ్మ పడ్డ శ్రమకి విలువ కట్టండి ఆకలి గడుపుతో మా యాది చేసిన పనికి ఖరీదు కట్టండి అవన్నీ లెక్కలు వేయండి మీరు నెల నెలా తిండి గింజలకు ఇచ్చిన ఖరీదు మినాయించుకోండి మీ అప్పు వడ్డీతో సహా ఏనాడో తీరిపోయి ఉంటుంది ఏమంటారు కాగితం మీద లెక్కలు వేసి చూపించమంటారా చూడండి రాఘవయ్య గారు బాకీ తీరిపోవడమే కాదు మీరే మాకు రుణపడి ఉంటారు ఆ రుణం తీర్చమని మేము అనం అది జాలితో దయతో మేము మీకు చేసిన సహాయం అనుకుంటాం వెళ్ళొస్తాం గ్రేట్ రాము నువ్వు ది గ్రేట్ రా ఒరే
గోచిగుట తో గొడ్లు కాచుకునే కుర్రపెనుగువి అబ్బా వాళ్ళకి ఎంత ఎంత గర్వంగా ఉందిరా సీతాలు బంగారం బంగారం లాంటి కొడుకును కన్నావే అసలు ఇలాంటి కొడుకును కన్నా అదృష్టం మాటలు చెప్పలేనే ఒరే రాము మీ అమ్మని యాదిని రెండు కళ్ళల్లాగా చూసుకుంటూ దర్జాగా గర్వంగా బతికేరా వెళ్ళరా తీసుకెళ్ళమ్మని దండాలి బాబు గారు మీరు దండం పెట్టకూడదే నేనే మీకు దండం పెట్టాలి